గ్రేటర్ ఓటర్ షరా మామూలుగానే వ్యవహరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓటు వేసేందుకు గ్రేటర్ పరిధిలోని ఓటర్కు సమయం దొరకలేదు. సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ మందకడుగానే కొనసాగుతోంది. ఓటర్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో కేవలం 45% కూడా ఓటింగ్ దాటలేదు. హైదరాబాద్ లో తక్కువ శాతం ఓటింగ్ నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఎందుకని ఎప్పట్లాగే హైదరాబాద్ లో ఈసారి కూడా ఓటింగ్ తక్కువగా నమోదైంది, ఎందుకని ఆసక్తి చూపడం లేదు? దీని గురించి సామాజిక విశ్లేషకులు కానీ ఇతరత్ర ఎలక్షన్ కమిషన్ ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది, దీని గురించి వారు ఏమంటున్నారు? గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం మందుకోడిగా పోలింగ్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లందరూ కూడా బతక వింటున్న పరిస్థితి లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్లయితే కొంత అత్యధికంగా నమోదైనప్పటికీ కూడా పార్లమెంట్ ఎలక్షన్ ప్రస్తుతం జరుగుతున్న ఎలక్షన్స్ లో కూడా మొత్తం కూడా అతి తక్కువ అత్యల్పంగా హైదరాబాద్, మల్కాజ్గిరి, అలాగే చేవెళ్ల, సికింద్రాబాద్ కి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గాలు నమోదవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ సెల్లింగంపల్లి చేవెళ్ల నియోజకవర్గం చూసినట్లయితే అతి తక్కువ 39% మాత్రమే ప్రస్తుతం పోలింగ్ నమోదైపోయింది. దాదాపు 40% కూడా క్రాస్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనం శ్రీలింగంపల్లి ఒక పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే దాదాపు 4 గంటల ప్రాంతం నుంచి కూడా పూర్తిగా బూత్ అంతా కూడా 4 బూత్లు ఉన్నాయి. 4 కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 3000కి పైగా ఓట్లు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా 50% మంది కూడా ఇక్కడ రాలేదు. దాదాపుగా 2 గంటల నుంచి కూడా పోలింగ్ ఆఫీసర్స్ ప్రొసీడింగ్ మొత్తంగా 6 రోజులు అందరూ కూడా బయటకు వచ్చేసి వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటర్లు ఎవరైనా వస్తారా లేకపోతే క్లోజ్ చేయాలా అని చెప్పేసి బయట అందరూ కూడా బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటర్ల అవగాహన కార్యక్రమం ఈసీ ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా, అలాగే పొద్దున్న నుంచి కూడా గ్రేటర్లు పెద్ద ఎత్తున సెలబ్రిటీస్ అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా గ్రేటర్లో హైదరాబాద్లో మాత్రం ఓటింగ్ శాతం మాత్రం పెరగలేదు. చాలా వాటికి కూడా అదే మధ్యాహ్నం తర్వాత ఓటింగ్ కొంత పెరుగుతుంది. మధ్యాహ్నం ఎండగా ఉంటుంది, కొంత సాయంత్రం తర్వాత సాయంత్రం పెద్ద ఎత్తున వస్తారో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు పోలింగ్ సిబ్బంది. కానీ ఎక్కడా కూడా అన్ని పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా ప్రస్తుతం అయితే ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. మరికొద్దిసేపట్లో పోలింగ్ కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్ పోలింగ్ కూడా ముగియనుంది. కానీ ఎవరు కూడా ఓటు వేసేందుకు అయితే పెద్దగా ఆసక్తి అయితే చూపట్లేదు. మొత్తంగా కూడా గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా శ్రీలింగంపల్లి జోన్ లోని అత్యల్పంగా ఇక్కడ నమోదైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ప్రతిసారి కూడా గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నిసార్లు ఎక్కడ చెప్పినప్పుడు కూడా గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించినప్పుడు ఓటర్లు ఓటు వేసేందుకు మాత్రం విముఖత చూపుతూనే ఉన్నారు. దానికి సంబంధించి ప్రతిసారి పోలింగ్ కేంద్రాలు పెంచారు, ఫెసిలిటీస్ పెంచారు, దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసినప్పటికి కూడా పోలింగ్ శాతం మాత్రం పెంచలేకపోతున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ చూసుకున్నట్లయితే ఈసారి పోలింగ్స్ అయితే మించడానికి 2 రకాల కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ సెటిలర్స్ ఎక్కువ ఉంటారు. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఓటర్లు చాలా మంది ఉంటారు కాబట్టి లక్షలాది మంది కూడా ఓటు తమ సొంత ప్రాంతంలో వినియోగించుకునేందుకు అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఇక్కడ చేవెళ్ల పార్లమెంట్కి సంబంధించింది కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, అలాగే సికింద్రాబాద్, హైదరాబాద్కి సంబంధించినటువంటి ఈ 4 నియోజకవర్గాలపై కూడా ఈ మొత్తం కూడా ఈ ప్రభావం అయితే కనిపిస్తూ ఉంది. దాదాపు లక్షలాది మంది తమ సొంత ప్రాంతానికి వెళ్ళిపోవడంతో ఓటు వేసేందుకు కూడా గ్రేటర్లో కొంత జనాభా తగ్గినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. పోలింగ్ కేంద్రాలన్నీ కూడా దాదాపుగా పూర్తిగా ఖాళీగా బోసిపోయినట్టు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం తర్వాత అసలు పోలింగ్ సెంటర్స్కి ఎవరు కూడా రాలేదు. ఉదయం మాత్రమే దాదాపుగా పోలింగ్ జరిగిందని చెప్పేసి ఇక్కడ పోలింగ్ సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా గతంలో జరిగినటువంటి పోలింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు చూసినప్పుడు కూడా అత్యల్పంగా గ్రేటర్ హైదరాబాద్లో నమోదవుతుంది. ఈసారి కూడా అంతకు మించి తక్కువ శాతం నమోదవుతుంది. సో దాదాపుగా ఇంకా చివరి అర్ధగంట తర్వాత కూడా పోలింగ్ ఒక 10% 5% పెంచుతుందని కూడా అది కూడా కనిపించట్లేదు. మొత్తంగా ఓవరాల్గా అయితే సిటీలో పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లు అన్నిటి కూడా ఖాళీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రేటర్కి సంబంధించినటువంటి అంటే సెటిలర్స్ వెళ్ళిపోవటము, అలాగే లాంగ్ వీకెండ్ రావడంతో ముఖ్యంగా ఐటీ కారిడార్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ అయితే మధ్యాహ్నం నుంచి ఖాళీ కనిపిస్తున్నాయి. దాదాపుగా 2-3 రోజులు సెలవులు రావడంతో అందరూ కూడా ఇళ్లకే పరిమితం అవ్వడము, లేదంటే టూరిస్ట్ స్పాట్లు వెళ్ళిపోవడం, ఎంజాయ్ చేయడానికి ఎక్కువ మూడ్ చూపిస్తున్నారు తప్ప ఓటు వేయడానికి మాత్రం రావట్లేదు. చాలా స్పష్టంగా అయితే ఇది పోలింగ్ కేంద్రాల వద్ద అయితే కనిపిస్తుంది.